శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహామ్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా ఈ యొక్క రాసులలో జన్మించినటువంటి వారికి 1000 ఏనుగుల బలం అనేది కూడా వీరికి కలగనుంది. మరి వాస్తవానికి ఏంటంటే కొంతమంది పనులు చేసినప్పుడు వారికి సపోర్ట్ అనేది ఉండదు. ఆ సపోర్ట్ లేకుండా ఒక్కడే ఎక్కడికి వెళ్ళినా ఒకడే, వ్యాపారం చేసినా ఒకటే, ఉద్యోగానికి ఒకటే, ఏ పని చేసినా కూడా ఒక్కడిగానే వెళ్తారు. అయితే వీరికి వెనక ముందు ఎవరు ఉండరండి? నాన్న వాళ్ళు అంటే ఇతనికి సహాయం చేసేవారు, తోడ్పడేవారు అమరి ఎవరు ఉండరు. ముఖ్యంగా నేను కొన్ని రాసులలో గమనించింది ఏంటంటే వారు ఒక్కరైనా కూడా వారు చేసే పనులు 1000 ఏనుగుల బలంతో ఉంటాయి. అంటే ఆ రాసులలో పుట్టడం అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం అండి. ఒక ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అలాంటి ఏనుగులు 1000 ఏనుగులు కలిస్తే అంత బలాన్ని నేను చెప్పినటువంటి రాసులు వీరు చాలా చక్కగా నడిపిస్తారండి. 100 మంది అయినా రండి, 100 మందినైనా ఎదిరించి పోరాడేంత శక్తి ఈ యొక్క నేను చెప్పినటువంటి రాసుల వారికి ఉంటుంది. అంటే పోరాటంలో కాను, ధైర్యంలో, తెలివిలో, చదువులో, ఆరోగ్య విషయంలో అన్నింటా కూడా వీళ్ళు ముందుంటారండి. ఒక పోరాటానికి మాత్రం నేను చెప్పట్లేదండి, 1000 ఏనుగుల బలం అంటే పోరాటం కాదు, శక్తియుక్తులు అంటే ధైర్యం, సాహసము అన్నీ చేస్తారు. ఏదేమైనా కూడా నేను చేస్తానే అంటారు. అంటే అంత శక్తి సంపన్నులు నేను చెప్పినటువంటి 4 రాసులు. దాంట్లో ఈ రాసులలో కూడా నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి మాత్రమే నేను చెప్తున్నటువంటి వారికి ఉదాహరణకి ఇదిలో 4 రాసులు ఉన్నాయి. ఆ 4 రాసులలో మేషము, ఇది అగ్నితత్వము, దీనికి అధిపతి కుజుడు. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు వస్తాయి మేషరాశికి. మరి అన్నీ రావండి, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం మాత్రమే మేషరాశికి వస్తుంది. అయితే దీంట్లో అశ్విని నక్షత్రం మినహాయించి భరణి మరియు కృత్తిక రాశి వారికి 1000 ఏనుగుల బలం ఉంటుందండి. ఇది ఘనశాటం అండి. అంటే వీరు శక్తి సామర్థ్యాలు ఎక్కువ కలిగి ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టి ఈ రాశి కనుకైనట్టయితే. నెక్స్ట్ వృషభ రాశి, ఇది భూతత్వ రాశి, దీనికి అనుకుంది శుక్రుడు. అదేవిధంగా ఇక్కడ కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అయితే దీంట్లో కృత్తిక నక్షత్రం మినహాయించి వృషభ రాశి వారికి 2, 3, 4 పాదాలు, కృత్తిక రాశి, కృత్తిక నక్షత్రం కదా, వృషభ రాశి కదా, ఈ పాదాలు మినహాయించి రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలకు శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి. ఇది 100% నగ్న సత్యం. నెక్స్ట్ మిథున రాశి, ఇది వాయుతత్వం రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. దీంట్లో మిథున రాశిలో కేవలం ఆరుద్ర నక్షత్రానికి ఎక్కువ శక్తియుక్తులు ఉంటాయండి. ఇది 100% నిజమవుతుంది. తర్వాత కర్కాటక రాశి, ఇది జలతత్వ రాశి. ఈ దీంట్లో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, పునర్వసు నక్షత్రం మినహాయించి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో ఎక్కువగా శక్తియుక్తులు కలిగి ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి రాసులలో పుట్టి నక్షత్ర స్వభావాలు కలిగి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు 1000 ఏనుగుల బలం అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా ఏ పని చేసినా కూడా ఆటంకాలు లేకుండా అదృష్టం అనేది కూడా వెనువెంటే కలిగడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత పెద్ద సమస్యనైనా, జటిలమైన సమస్యనైనా మీరు తేలికగా తను తేల్చి పారేసే విషయంలో కూడా మీరు ముందుంటారు. అది ఎంత పెద్ద సమస్య కానీ అవలీలగా తీర్చిపడేస్తుంటారు. అదే వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని మహా కష్టపడి, మనసు ఇబ్బంది పడి, డబ్బులు ఖర్చు పెట్టుకొని, అంటే ఆరోగ్యం పాడు చేసుకొని ఎంతో ఇబ్బంది పడతారు. కానీ ఈ 4 రాసులలో పుట్టినటువంటి వారు ఈ నక్షత్రాలలో కనుక వీరికి అటాచ్మెంట్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.